హాఫ్ కేజీ గోధుమ పిండి నానబెట్టినాను. హాఫ్ అవర్ అయింది. రెండు టమోటాలు, ఒక ఉల్లిపాయ, కొబ్బరి పొడి చూపిస్తున్నాను, ఎండు కొబ్బరి. ఒక ప్యాన్ వేసి దాంట్లో ఆయిల్ వేసి ఎల్లుల్లిపాయలు ఎర్రగైనప్పుడు ఉల్లిగడ్డ ఒక్కటి కోసాను. కొంచెం కరివేపాకు టేస్ట్ ఉంది. బాగా ఎర్రటి కలర్ వచ్చేదాన్ని ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, అలా దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమోటాలు కూడా వేశాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది భూగతా ఛానల్. మగ్గడానికి కొంచెం టైం పడుతుంది, చూడండి. ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చాను. అలాగే కారం వేశాను. మన ఇష్టం, మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. మాది కారం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేశాను. అలాగే ధనియాల పొడి కూడా వేశాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను. చుక్కోలే, మేము అలా ఇవ్వలో చుక్కోలే అంటాము. ఎండు కొబ్బరి చూడండి, ఎండు కొబ్బరి కొంచెం అది బ్లాక్ ఎందుకుందంటే నేను పెనం పైన కొంచెం ఎండు కొబ్బరిని వేయించి పొడి చేసి పెట్టుకున్నామండి. అలా చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తక్కువ వస్తాయి. అదంతా మగ్గిన తర్వాత రెండు చెంపుల గ్లాస్ నీళ్ళు వేశాను. ఆవిరి తీసుకొని చూడండి, చపాతీల్ని ఇలా తిక్కొని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేస్తున్నాను కదా, అలా కట్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లోకి వేసి ఉడకపెడితే బాగా టేస్టీగా వస్తుంది. పాస్తా అంటారు కదా మన ఫారెన్ లాంగ్వేజ్లో, అలా ఉంటాయి. చూడండి, టేస్ట్ భలే ఉంటాయి. అన్నీ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత, మూడు చపాతీలు, నాలుగు చపాతీలు, లేదా ఐదు ఆరు చపాతీలు, మనం ఇంట్లో ఎంతమంది ఉన్నారో తీసుకొని చేయొచ్చు. వేసరు మరిగాక అవన్నీ కట్ చేసిన వాటిని ఒకేసారి వేసుకున్నాం చూడండి. బాగా మగ్గనివ్వాలి. పిండి అంతా బాగా ఉడికితేనే బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇది మా ట్రెడిషనల్ వంటకూరు. మా ఇంట్లో మేము యూజ్ చేస్తూనే ఉంటాము. చుక్కోలే అని అంటాం దీన్ని. మీరు మీ లాంగ్వేజ్లో ఏమంటారో నాకు తెలియదు. నాకు ఒకవేళ తెలిస్తే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చూపించవచ్చు లేదా చూపొచ్చు. చూడండి, మగ్గిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. వేడి నెయ్యిలో లేదా నిమ్మకాయ పెట్టుకొని తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.